పర్యావరణాన్ని కాపాడే ధ్యేయంతో ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ ఉద్యోగుల అందరం కూడా కలిసి హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా మట్టి వినాయక పంపిణీ అన్నది కలెక్టరేట్ ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. 2008 నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి సహాయ సహకారాలతో కొనసాగించడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా మట్టి వినాయకుడినే పూజించాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కదాన్ని కూడా మనం కలుషితం చేస్తున్నాము, వాయువుని కలుషితం చేస్తున్నాము, నీరుని కలుషితం చేస్తున్నాము, ప్రతి దాన్ని ఈరోజు కలుషితం చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, ఆ దేవుణ్ణి కూడా మనం కలుషితం చేయొద్దు అని అంటే మనం అందరం కూడా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము. ఆ విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా మనం ఇందాక మట్టి వినాయకులను ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా రిస్క్యూ చేసుకోవడం జరిగింది. తప్పకుండా వినాయక చవితిని మనం సంతోషంగా జరుపుకుందాం. వినాయక చవితిలో ఈ పండుగ సందర్భంగా ఆ వినాయకుడి యొక్క ఆశీర్వాదాలు అందరిపై ఉండాలి.
ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాల్లో ముందుకు సాగే విధంగా భగవంతుడు మనకు అన్ని రకాలు దీవించాలని కోరుకుందాం. అట్ ద సేమ్ టైం ఈ వినాయక చవితిలో ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్త తీసుకోవడం, అంటే ఎక్కడ కూడా ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కానీ లేదా ఇమర్జెన్సీ అప్పుడు డ్రౌనింగ్ కానీ ఇట్లాంటి జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన ఉంది. కాబట్టి వినాయక చవితి అనేది ఏ ఒక్క కుటుంబంలో కూడా విషయాలు నిలిపోద్దు, అందరూ కూడా సంతోషంగా జరుపుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడానికి మనం మట్టితో చేసిన వినాయకుడిని మనం పూజించినట్లయితే సాయిల్ పొల్యూషన్ కానీ కలగకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనం మట్టి వినాయకుని పూజిద్దాం, ఈ యొక్క వినాయక చవితిని బ్రహ్మాండంగా ఆ యొక్క దేవుడి ఆశీస్సు అందుకునే విధంగా జరుపుకుందామని ప్రకటన కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం, ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుని పంపిణీ చేస్తూ పర్యావరణానికి హాని జరగకుండా ఈ యొక్క వినాయక చవితి జరుపుకునే విధంగా తోడ్పడుతుంది. కాబట్టి వారికి మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.